తెలంగాణ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన చింతలపూడి నియోజకవర్గానికి చేరుకొని ఉన్నారు. చింతలపూడిలోని బోసుబొమ్మ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని జనసేన నాయకులు చెప్తున్నారు. దీనికన్నా ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో నష్టపోయిన రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి వారికి భూ పరిహారం సరిగా అందలేదు, పక్క నియోజకవర్గంలో ఎకరాకి ఎక్కువ పరిహారం ఇస్తుండగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం నష్టపరిహారంలో కొంత తక్కువ చేసి చూస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నామని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వారు తీసుకెళ్లడం జరిగింది. వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ సాయంకాలం జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. ప్రస్తుతం మనం చింతలపూడిలోని బోసుబొమ్మ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం హడావిడి, జనసేన అభిమానులంతా కూడా నగరాన్ని పూర్తిగా ఫ్లెక్సీలతో నింపేశారు, జనసేన తోరణాలతో నింపివేశారు. పవన్ కళ్యాణ్ రాక కోసం వీరంతా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చింతలపూడి నియోజకవర్గంలో సమస్యలతో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉండిపోయినా కూడా స్థానిక శాసనసభ్యులు పట్టించుకోవట్లేదు. అధికార పక్షం కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది నియోజకవర్గాన్ని. వర్గ విభేదాల మధ్య చింతలపూడి నియోజకవర్గం నలిగిపోతుందన్న విషయాన్ని కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడతారు. మనం చూస్తున్నాం పూర్తిగా తోరణాలతో నింపేశారు, జనసేన జెండాలతో నగరం అంతా కూడా నింపేశారనే చెప్పుకోవచ్చు. యువకులు భారీ బైక్ ర్యాలీ ప్లాన్ చేశారు. చింతలపూడి మొదటి నుండే పవన్ కళ్యాణ్ని సాదరంగా ఆయనకి స్వాగతం పలకాలి. ఇక్కడ నుండి కుమ్ముగూడెం దగ్గర ఉన్న ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం దగ్గర తీసుకెళ్లి రైతులతో మాట్లాడిచ్చిన తర్వాత ఆయన మరలా తిరిగి బోసుబొమ్మ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ ఎర్రా నవీన్ ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర ఏ విధంగా సాగుతుంది? ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో కంప్లీట్ చేశారు, స్పందన ఏ విధంగా ఉంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు మూడో విడత ప్రజా పోరాట యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో ఇప్పటికే దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు మూడు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు జరిపాం. చాలా విశేష స్పందన, ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే పనుల మీద చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డీజీపీని, చీఫ్ సెక్రటరీని అందరినీ కూడా ప్రశ్నించారు. ఎమ్మెల్యేల మీద ఇంత ఇన్ని కేసులు ఉండగా ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం తీసుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుకునే పరిస్థితుల్లో లేరు. అసలు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, ఒకటే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల అసలు ఇక్కడ డెవలప్మెంటే జరగట్లేదు. అసలు 4 సంవత్సరాల నుంచి ఏఎంసీ చైర్మన్ వేయలేని పరిస్థితి ఈ గవర్నమెంట్ది. ఇక్కడ ఈ జన్మభూమి కమిటీలు ఒక గ్రూప్ వాళ్ళకి లోన్లు ఇస్తే ఇంకో గ్రూప్ వాళ్ళకి లోన్లు ఇవ్వట్లేదు. ఇలాగ ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. ఈ అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ప్రస్తావిస్తారు. ముందు ఎత్తిపోతల పథకానికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడతారు. ఈ ఎత్తిపోతల పథకం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. కొంతమంది రైతులకు ఇచ్చారు, కొంత వాళ్ళ ఇష్టం వచ్చిన రైతులు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఇష్టం అవతల పార్టీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే రేట్ తక్కువ ఇస్తున్నారు. ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి ఈ ఏరియాలో. ఇది జిల్లాకే ఒక మూల అయిపోవటం, తెలంగాణ బార్డర్లో ఉండటం, ఈ నియోజకవర్గం ఇక్కడ అభివృద్ధి సరిగ్గా జరగట్లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, అంటే చింతలపూడి నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ దృష్టి ఏమేమి తీసుకెళ్లారు మీరు? ముఖ్యంగా ఏ యాక్సిడెంట్ జరిగినా ఏదైనా సరే చుట్టుపక్కల ఏరియా అయినా సరే వెళ్లాల్సి వస్తుంది, ఏలూరు వరకు వెళ్లాల్సి వస్తుంది, ఏలూరు జంగారెడ్డిగూడెం. ముఖ్యంగా మాకు వందపడకల ఆసుపత్రి ముందుగా ఆయన సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాము. తర్వాత మెయిన్గా రోడ్లు అండి, అసలు మా ఊరికి వెళ్ళడానికి రోడ్లు లేదండి. మొన్న పిల్లల స్కూల్ నుంచి వస్తా పుస్తకాలు కూడా అందులో పడిపోయాయి. ఇంకా డ్రైనేజీలు, తాగటకు వాటర్ కూడా లేదండి. సార్ మీరు చెప్పండి, అంటే మళ్ళీ ఏజెన్సీ ఏరియాలోకి ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ ప్రవేశిస్తున్నారని చెప్పుకోవచ్చు, భద్రత విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ మీటింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్న యువతని, ఇక్కడ యువత యొక్క ఆనందం, వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మేము ఏర్పాటు చేసిన ప్లేస్ కానీ, మేము ఇప్పుడు ఉన్న ప్లేస్ కానీ సరిపోదు అనిపిస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు ఏలూరు నుంచి పటిష్టమైన బార్కెడింగ్ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా తెప్పించి పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతంలోకి వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎంతమంది కార్యకర్తలు వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నీ కనిపించేటట్టు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూసేటట్టు స్క్రీన్స్, సౌండ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడటం లేదండి. పవన్ కళ్యాణ్ గారి భద్రతని ప్రథమంగా తీసుకున్నాం. రెండో విషయం, వచ్చిన ప్రతి జన సైనికుడికి ఆయన మాట వినిపించాలి, ఆయన కనిపించాలనే పద్ధతిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది.
అయితే మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పినారు. వాటితో పాటుగా ఇప్పటికే జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో చెప్పాడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మేము రక్షణ కల్పిస్తాం, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా పెట్టాం, ప్రభుత్వం నుండి ఇద్దరు గన్మెన్లు ఇచ్చాం, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇంకా రక్షణ పెంచడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క జనసేన ఆర్మీ పేరుతో పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా రక్షణగా నిలుస్తామని జనసేన అభిమానులు చెప్తున్నారు. ప్రీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 TV చింతలపూడి నుండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.